హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బసుందర్ అనే గ్రామంలో నిజంగా ఒక అద్భుతం జరిగిందండి అయితే అక్కడ ఒక హనుమంతుడు ప్రత్యక్షంగా భూమిలో నుంచి బయటికి వచ్చాడు అది చూసి జనాలు ఆశ్చర్యపోయారు ఇప్పుడు ఆ విగ్రహాన్ని గుళ్ళో ప్రతిష్ఠించి చక్కగా ఆనందంగా ఉన్నారు ఏమిటి ఆ విషయం అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే చేసుకోండి బోల్డెన్ అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి అయితే బసుందర్ అనే గ్రామం పూర్తిగా కరువు కాటకాలతో నిండిపోయింది ఏమీ అర్థం కావట్లేదు ఆ ఊరి నుంచి వలస వెళ్ళిపోదాము అని డిసైడ్ అయిపోయారు అక్కడి రైతాంగం అంతా కానీ ఉన్న ఊరు ఆ పంట పొలాలు వాళ్ళు వదిలిపెట్టుకోలేక కన్నా భూమిని వదిలిపెట్టుకోలేక అక్కడే ఉండిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అయితే ఆ ఊళ్ళో ఒక పేద పూజారి ఉన్నాడు అతడు తనకి తోచింది ఆ హనుమంతుడికి విగ్రహానికి ఆ పూర్తిగా భోజనంలాగా పెట్టేసి అందులోంచే ప్రసాదం తినేవాడు అక్కడ తిండి తినడానికి ఉండదు పక్కవాడికి పెట్టడానికి లేని పరిస్థితికి వచ్చేసింది ఆ గ్రామం ఈ తరుణంలో ఒకసారి పూజారి మీదకి స్వయంగా ఆ భగవంతుడే వచ్చాడు వచ్చి జ్యోస్యం చెప్పాడు ఏమిటి అంటే ఊరికి ఉత్తరాన ఉన్న ఆ చెరువులో మొత్తానికి ఒక హనుమంతుడి విగ్రహం ఉంది ఆ చెరువు కూడా ఎండిపోయింది కాబట్టి మీరు కొద్దిగా తవ్వితే ఆ విగ్రహం అదే బయటికి వస్తుంది ఆ విగ్రహాన్ని మీరు గనక ప్రతిష్ఠించి చక్కగా ఎప్పటికప్పుడు నాకు పూజాభిషేకాలు చేస్తే మీ ఊళ్ళో కరువు కాటకాలు తీరి మీ ఊరితో పాటు చుట్టుపక్కల ఊళ్ళు కూడా సుభిక్షంగా ఉంటాయి అని ఆ పూజారి మొత్తానికి తన మీద వచ్చిన ఆ దేవుడి యొక్క మాటగా చెప్పడం జరిగింది అంతే వెంటనే ఊళ్ళో వాళ్ళు కలుగు పారా పట్టుకొని ఆ ఎండిపోయిన చెరువు వైపు వెళ్ళారు అలా పూజారి చెప్పిన చోట తవ్వితే నిజంగానే ఒక పెద్ద విగ్రహం బయటకు వచ్చేసింది దెబ్బకి ఆ విగ్రహాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు హనుమంతుడి విగ్రహం దాన్ని తీసుకెళ్ళి చక్కగా ఆ పూజారి చెప్పిన ప్లేస్లోనే ఆ గుళ్ళోనే ప్రతిష్ఠించి పూజలు చేయడం మొదలెట్టారు ఎప్పుడైతే ఆ విగ్రహం బయటకు వచ్చిందో ఆ విగ్రహాన్ని అంగరంగ వైభవంగా మంచి ప్రతిష్ట చేసి పూజలు చేయడం మొదలెట్టారో మెల్లిమెల్లిగా కాలం మారుతూ వచ్చింది చుట్టుపక్కల గ్రామాలు వారి గ్రామం మొత్తం సస్యశ్యామలమై ఇప్పుడు కరువు కాటకాలనేది లేకుండా పోయింది ఆ ఊళ్ళో వాళ్ళు ఎంతో అద్భుతంగా జీవిస్తున్నారు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వచ్చి ఈ హనుమంతునికి అభిషేకాలు పూజాది కార్యక్రమాలు చేసి ప్రసాదం తీసుకుని వెళ్తూ ఉంటారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా హనుమంతుని భక్తులైతే జై హనుమాన్ని కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి